వాక్యం ప్రకటింపబడటం ఆగిపోతేనే బాధ. అందుకే పౌలు భక్తులు అంటాడు, నేను బంధింపబడినా కూడా ఏం బంధింపబడలేదు అంటాడు, వాక్యం బంధింపబడలేదు. నిజమే కదా, ఎంత ఎక్కువ వింటే అంత బాగుపడతారమ్మా, ఎంత ఎక్కువ వింటే అంత బాగుపడతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాక్యానికి దూరమైనోడు బాగుపడ్డు, వాక్యానికి దగ్గరైనడు ఏమవుతాడు, బాగుపడతాడు. ఎంత వింటే అంత బాగుపడతారు. ఇక్కడ అమ్మాయి ఫోన్ చేసి, అన్నయ్య హైదరాబాద్లో మీటింగ్లు ఆపేశారంటది, హైదరాబాద్ అన్నయ్య ఇంకెప్పుడు చేస్తారనయ్య మీటింగ్ అంటది. మొన్న కూడా మెసేజ్ పెట్టేసింది పాపం, హైదరాబాద్ మీటింగ్ పెట్టేయడం అంటే చిన్న విషయమా, 85,000 90,000 అవుతున్నాయి. మరి 85,000 90,000 ప్రతి నెల ఎవరు సపోర్ట్ చేస్తారు? మీటింగా జరగాలి, దానికి రెంట్ కట్టాలి, మందే బాధ్యత, సౌండ్ సిస్టమ్ మందే బాధ్యత, ఇవన్నీ మనయే బాధ్యతలు. అక్కడ అన్నీ దాదాపు ఒక 85,000 90,000 ఎగిరిపోతుంది. సో అందుకు ఆ మనీ ప్రాబ్లంతో కొంత ఆపడం తప్ప నాకెంత సంతోషం అండి ప్రకటించడం, నేనెందుకు ఆపుతాను? వాళ్ళు అనుకుంటున్నారు అన్నయ్య ఖాళీ లేక ఆపేసాడేమో అనుకుంటున్నారు. ఖాళీ లేక కాదు, సరుకు సరికి సరిపోక, ఖాళీ లేక కాదు. ఎన్నైనా ఇప్పుడు సంవత్సరానికి 5 సెమినార్లు చేయొచ్చు ఒప్పుకుంటే, సంవత్సరానికి 1 ఎందుకు చేస్తున్నాం? అంత సరుకు మన దగ్గర లేక, అంత సామర్థ్యం మన దగ్గర లేక కదా. సో మన దగ్గర అంత సామర్థ్యం ఉందనుకోండి, 5-7 పది చేస్తాం, ప్రతి నెల ఒక 5 రోజులు సెమినార్ పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, మనకు సంతోషమే అది. కాకపోతే ఏంటంటే ప్రకటించేవారు పంపబడాలంటే, ప్రకటించేవారు పంపబడాలంటే పంపేవారు కావాలి, సహకారులు కావాలి. అందుకే సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథం మందు వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక మీటింగ్ జరగాలి, ఒక్కడే 90,000 పెట్టాలంటే పెట్టలేడని అందుకే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఏవై ఒక మీటింగ్ జరగాలంటే ఒక్కడే పెట్టాలంటే వాడి వల్ల అవ్వదు. ఇప్పుడు 90,000 లేదా 100,000 అనుకుందాం, 90,000 లేదా 100,000 అనుకుందాం, నెలకు ఒక వ్యక్తి నిలబడి 1,000 రూపాయలు ఇస్తే, నెలకు ఒక వ్యక్తి నిలబడి అతని సంపాదనలో నుండి దేవుని పని కొరకు 1,000 రూపాయలు పక్కన పెడితే, నెలకి వారానికి కాదు, ఆ నెలలో 100 మంది నిలబడితే మీటింగ్ అయిపోద్ది. అవుతుందా? హైదరాబాద్ గ్రూప్లో ఒక 500 మంది ఉన్నారా? 400 మెంబర్స్ ఉన్నారట హైదరాబాద్ గ్రూప్లో. అంటే 400 మందిలో 400 మంది అవసరం లేదు. ఎంతమంది? 100 మంది అయితే 1,000 రూపాయలు నెలకి ఇస్తే చాలు, గ్రాండ్గా మీటింగ్ చేయొచ్చు హరిహర కళాభవన్లో. లేదు 400 మంది నిలబడిపోయారనుకోండి, 200 మంది నిలబడ్డారనుకోండి, నెలకెంత ఇస్తే సరిపోద్ది? 500 ఇస్తే సరిపోద్ది నెలకి. ఇప్పుడు 400 మంది నిలబడిపోయారనుకోండి, 250 రూపాయలు ఇస్తే సరిపోద్ది నెలకి ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు. ఇక నన్ను అడగక్కర్లా, అన్నయ్య మీటింగ్ ఎప్పుడు పెడతారన్నయ్య, ఈరోజు వస్తారా రేపు వస్తారా, ఏం అడగక్కర్లా, హ్యాపీగా మీటింగ్ జరిగిపోద్ది. ఇప్పుడు ఒక సేవకుడు ప్రకటించడానికి సిద్ధంగా ఉంటే అతను పంపించేవారు కూడా సిద్ధంగా ఉండాలి కదా, వెళ్ళాలి కదా, వెళ్ళాలి, పంపించాలి, ఆ కార్యక్రమం అంతా జరగాలి. ఏది ఊరికే రాదు, మనం దేవుని మాట వినిపించాలి. సో కొంతమంది కదలాలి ముందుకి, కొంతమంది కదలాలి. అందుకే నేను అంటాను, సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కడి మీద భారం మోపకుండా. అశోక్ ఆల్రెడీ నాతో చెప్పాడు, అన్న ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుందేమో అన్నాడు. నువ్వే చెప్పన్నాను, నువ్వే చెప్పు, అది దేవుని కార్యం కనుక అందరం ముందుకొస్తే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు నేను ఒక్కడనే 100 కేజీలు మొయ్యాలంటే కష్టం, 20 మంది కలిసి 100 కేజీలు మొయ్యాలంటే సునాయాసంగా వేళ్లతో లేపి పట్టుకెళ్ళిపోవచ్చు. వేళ్లతో లేపి పట్టుకెళ్ళిపోవచ్చు, 20 మంది ఉన్నారంటే ఒక్కొక్కడు ఒక్క చెయ్యి వేస్తే చాలు, రెండు చేతులు అవసరం లేదు. ఆ 100 మంది నిలబడండి ఆ గ్రూపులో నుంచో లేకపోతే బయట నుంచో, పోనీ అది కాకపోతే ఇంకా బోల్డ్ అన్ని చోట్ల చేయొచ్చు మీటింగ్. 400 మంది అన్నయ్య ప్రతి నెల నేను ఈ మినిస్ట్రీ కొరకు 1,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాను, మీటింగ్ జరిపించండి, నేను ఉంటాను, నా వల్ల అయ్యింది నేను చేస్తాను, మీరు దేవుని మాట ప్రకటించండి, మేము వెనకుండి నడిపిస్తాం, ఆ ప్రతిఫలం మాకు కూడా ఉంటుంది కదా. నెలకు 1,000 రూపాయలు అంటే పెద్ద ఎక్కువేం కాదు, అది మాకున్న సామర్థ్యాన్ని బట్టి ప్రతి నెల 1,000 రూపాయలు నేను ఈ మీటింగ్ కొరకు కేటాయిస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా, మనం ఇక్కడే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో. విజయవాడ మీటింగ్ అలాగే ఆగిపోయింది, అది కూడా ప్రతి నెల చేద్దామని తలపెట్టింది, అక్కడ కూడా ఇలాగే అయిపోతున్నాయి. సో దానివల్ల అంటే రెండు రాజధానులు కదా, ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళ ద్వారా ఇంకా సత్యం వ్యాపించబడుతుంది, వాళ్ళు నేర్చుకుని ఇతరులకు ప్రకటిస్తారు, వాళ్ళు వెళ్ళి బలపడతారు, ఆత్మీయంగా అనేకులను బలపరుస్తారు అని అనుకున్నారు మన పిల్లలు. కానీ ఇది ప్రాబ్లం, లోటు అక్కడ జరుగుతోంది. ఇప్పుడు ఒకేసారి అందరూ అన్నిసార్లు ప్రతి నెల ఒక్కడే భరించాలంటే అది చాలా కష్టం, సాధ్యం కాదు అది, ఒక్కడే భరించడం అంటే చాలా కష్టం. ఇంకా 2-3 మీటింగ్స్ కనుక్కుంటా నా చేతివి కూడా ఇచ్చా,
ఇంకా ఎక్కువ ఇచ్చినట్టున్నా. సో నేను సపోర్ట్ చేశా అక్కడ ఇక్కడ కూడా, ఈవెన్ సెమినార్స్లో కూడా. కానీ ఒక్కడి మీదే భారం మొత్తం పడిపోతే అది ముందుకు కదలదు, దేవుని మాట వినబడదు. మనం అందుకే దేవుని పనికి, నిస్వార్థమైన సత్యవాక్య పరిచర్యకు మనం సహకారులుగా నిలబడటంలో ఆ దీవెన ఆశీర్వాదం మన మీద కూడా ఉంటుంది. ప్రభు పనిలో వాడబడేవారికి కూడా దీవెన. అందుకే దావీదు అంటాడు, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. ఇద్దరికీ సమానంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. కాబట్టి ఆయన మాట ప్రకటించాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు ప్రకటించాలి అంటే ముందుకొచ్చేవాళ్ళు కావాలి. ఒక్కడి మీద భారం పెడితే ఇప్పుడు ఆవిడొక్కతే ఉంది, ఒక మీటింగే చేయగలుగుతుంది. అయినా ఆవిడ అంటుంది కదా, మొన్న నాతో మాట్లాడింది ఆవిడ లాస్ట్ రోజు, ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ చేస్తానండి బ్రదర్ గారు నేను అంటుంది. పనికి వెళ్ళిన ఆవిడ, ఎక్కడో కువైట్ పనికి వెళ్ళిన ఆవిడ, ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ చేస్తానండి. సో అంటే ఒక వ్యక్తి నిలబడితే సంవత్సరానికి ఒక మీటింగ్ జరుగుతుంటే, అందరు నిలబడితే బోల్డెన్ కార్యాలు ప్రభు కోసం చేయొచ్చు కదా. సో ఆ సమర్పణ మీ అంతటి మీకు కలగాలి. ఎవడో చెప్పడం ద్వారా అది రాకూడదు. నువ్వు ఇవ్వు, నువ్వు చెయ్యి, నువ్వు వెనకుండి ప్రోత్సహించు, నువ్వు నడిపించని ఎవరు అనకూడదు. నిన్ను నీ అంతటి నీగ్గా భావజాలం పుట్టాలి. ప్రభువా, ఇది నా పరిచర్య, నువ్వు నాకు అప్పగించిన బాధ్యత. ప్రతి నెల నేను ఎంతో కొంత ఈ పని కొరకు నేను సిద్ధపడతాను. ఏదో 100 మంది ఇవ్వండి పేర్లు, అద్భుతంగా జరిగిస్తాం మీటింగ్. అక్కడ చేసే పిల్లలంతా కష్టపడేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇవ్వలేరు పాపం అందరూ. వాళ్ళ జీతాలు జీవితాలు అంతంత మాత్రం, కానీ కష్టపడతారు. కష్టపడేవాడు ఉండాలి, సపోర్ట్ చేసేవాడు ఉండాలి. నువ్వు ఇవ్వగలిగే స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడా? నువ్వు ఇచ్చి నడిపించు. కష్టపడగలిగే స్థితిలో దేవుణ్ణి నిలబెట్టాడా? కష్టపడు. శ్రమపడగలిగే స్థితిలో నిలబెట్టాడా? శ్రమపడు. బోధించగలిగే స్థితిలో నిలబెట్టాడా? బోధించు. ఏదైనా ప్రభు పనికి సహకరించు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు ప్రజలతో. దేవుని మాట విని చెడిపోయిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన రాజ్యం కట్టబడుతుంది. ఆయన కుమారుడైన క్రీస్తు వస్తాడు. నిత్యజీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. యుగయుగాలు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం, ప్రభు పనిలో వర్ధిల్లుతాం. ఇది మనందరి బాధ్యత. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరట. వెదజల్లి ఏం పొందారట? వాళ్ళు అభివృద్ధి పొందారట. చేతులు బిగబట్టువాడు వర్ధిల్లడు అంటాడు. నీ దగ్గర ఉండి కూడా నేను చేయనండి, ఎవడొకటి చేస్తాడండి అంటే అది మంచిది కాదు. అది దాని ప్రతిఫలం ఏదో రోజు పొందుకుంటాం మనం. ఎందుకంటే దేవుడు మనకిచ్చినప్పుడు ఆ సామర్థ్యం మేరకు పనిచేయాలి తప్ప మనం దాన్ని బిగబట్టకూడదు. అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు చెయ్యి, ముందుకు నడిపించు. అనేక మందిని ముందుకు నడిపించు. సత్యవాక్య పరిచర్య కొరకు నిలబడు. దాన్ని కట్టు, బలపరచు, స్థిరపరచు. తద్వారా గొప్ప దీవెన ప్రజల మీదకు వస్తుంది. ప్రభు దయ వల్ల ప్రజలు బాగుపడతారు, ప్రభు సంతోషిస్తారు. అదే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. అదే మాట్లాడుతున్నప్పుడు దేవుడు వినాలి, వినిపించాలి. వినాలి, వినిపించాలి. తినాలి, తినిపించాలి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఆ స్వభావం మనలో నిత్యం ఉండాలి. గుర్తుపెట్టేసుకోండి, ఎప్పుడు వాక్యం వినబడుతున్నా సరే సంపూర్ణ విధేయతతో వాక్యానికి లోబడండి.